It's hard for me to let go, but I think that I'm finally feeling good again. So hard cause I loved you, but I'm finally feeling like myself. All of the wounds that were opened by you are now closing. I finally know how to live without hurting myself. Hello everyone, welcome back to my channel Modern Suryakantham in Canada. Nenu mi Aparna kasetti. Enti intlo andaram bayatiki vachi snow teestunnamo anukuntunnara? Yes. ఎవరి ఇంటి ముందు స్నో వాళ్ళే తీసుకోవాలి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలండి. ఇంకో విషయం ఏంటి అంటే మన ఇంటి ముందు మనం ఎన్నిసార్లు కింద పడ్డా ఎవరు పట్టించుకోరు. అదే వేరే వాళ్ళు మన ఇంటి ముందు వెళ్తూ వాళ్ళ పొరపాటున మన ఇంటి ముందు ఉన్న స్నోలో కింద పడ్డారే అనుకోండి, మనకు ఫైన్ కంపల్సరీ పడుతుంది. ఫైన్స్ పడితేనే భయపడి క్లీన్ చేసే వాళ్ళు కొందరు ఉంటే ఇంకా కొంతమంది అది మెల్ట్ అయిపోతే తీయడం కష్టమైపోతుంది అనేసి తీసేవాళ్ళు ఇంకొందరు. ఎలాగైతే ఏమి ఎవరింటి ముందునో వాళ్ళు క్లీన్ చేయడం మాత్రం కంపల్సరీగా చేసుకుంటారు. ఇలా షవల్ ఉంటుంది, ఆ షవల్తో పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయిస్తూ స్నోని తీస్తూ ఉంటారు అన్నమాట. వింటర్లో ఇది ఒక సరదా అందరికి. ఇప్పుడు మేము సరదాగా స్నో ఎలా తీసేస్తామో చూసేయండి. ఆరో కింద పడ్డాడని మీరేం ఫీల్ అవ్వకండి, కింద పడి వాళ్ళకి దెబ్బలు తగిలేంత సీన్ అయితే ఏం లేవు. సో అలా పడి అలా లేస్తూ ఉంటాడు. స్నో చూడండి అలా కొండలాగా ఎంత బాగుందో. ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాకు, నాకు రెండోసారి కొడుకునాలా? రెడీనా? స్నో కూడా అయిపోయింది అంత దగ్గరకు వస్తుంది, నేను కనపడుతున్నాను. ఎవరికి? నేను పడదు పడతా. 12 కూడా తెలియడం లేదు. ఏమి ఫోన్ తీయాలా? అర్థమే కాదు. ఇది ఓ నలుగురు ఐదింటి ముందు స్నో అనుకుంటున్నారా? లేదండి, ఓన్లీ వీళ్ళ ఫ్రంట్ యార్డ్ ముందు ఉన్న స్నో మాత్రమే ఇది. చూసారా స్నో అంతా క్లియర్ చేశాక ఎంత బాగా మెరిసిపోతుందో ఆ ఎండకి. అప్పుడప్పుడే ఎండ వస్తుంది అన్నట్టు. మీరు ఎండని చూసి ఎండ ఎక్కువ ఉంది అనుకోకండి, అది మనకు పడ్డట్టు కూడా తెలియట్లేదు. మొత్తానికి ఎవరింటి ముందు స్నో వాళ్ళు ఇలానే క్లీన్ చేసుకుంటారండి. ఇక్కడ చూసారా వీడియో తీస్తున్నాను, రవి ఎంత బాగా క్లీన్ చేస్తున్నాడు స్నో అంతా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.